హాయ్ హలో, వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనం ఈరోజు ప్రధానంగా ఈ వీడియోలో ఆదిత్య L1 మిషన్ గురించి అయితే మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో ప్రధానంగా ఎవరైతే కాంపిటేటివ్ పర్పస్ ప్రిపేర్ అవుతున్నారో మరియు ఎడ్యుకేషన్ పర్పస్ నాలెడ్జ్ కావాలనుకుంటున్నారో వారికైతే ఈ వీడియో అయితే పూర్తిగా ఉపయోగపడుతుంది. అయితే ఆదిత్య L1 మిషన్ గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మనం అయితే కొన్ని పాయింట్స్ చూద్దాం. అందులో సూర్యుడి గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అదేవిధంగా మనకు ఇస్రో అనేది సూర్యుడిపైకి ఇది ఎన్నో ప్రయోగం. అదేవిధంగా సూర్యుడి మీద ప్రయోగాలు చేయడానికి ఎర్త్ స్పేస్ ఎందుకు సరిపోవడం లేదు. అదేవిధంగా లెగ్రాంజ్ పాయింట్ అంటే ఏంది, మనకు ఆదిత్య L1ని లెగ్రాంజ్ పాయింట్ దగ్గర ప్రవేశపెట్టడానికి గల ప్రధాన కారణాలు, మరియు ఆదిత్య L1 శాటిలైట్లో ఎన్ని రకాల పేలోడ్స్ ఉన్నాయి, వాటి యొక్క విధులు ఏంటి, మరియు పేలోడ్స్ని ఇస్రోకు సంబంధించిన ఏ ల్యాబొరేటరీలో ఏ పేలోడ్ తయారైంది అనే విషయాలను కూడా అయితే ఈ వీడియోలో డిస్కషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీకు ఆదిత్య L1 మిషన్ గురించి పూర్తి అవగాహన రావడం జరుగుతుంది. అదేవిధంగా కాంపిటేటివ్ పర్పస్ మరియు ఎడ్యుకేషన్ పర్పస్లో అయితే ఇది ఉపయోగపడుతుంది. సో టాపిక్లోకి వెళ్తే, సూర్యుడి మీదకి పంపించే ప్రయోగాల్లో ఆదిత్య L1 శాటిలైట్ని September 2 ఉదయం 11:50 ప్రయోగించడం జరుగుతుంది. ఇది శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పంపించడం జరుగుతుంది. ఆదిత్య L1 1470 kg బరువుతోటైతే ఉంటుంది. సూర్యుడి గురించి ప్రధానంగా కొన్ని విషయాలు చూస్తే, భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం మరియు సౌర వ్యవస్థలో అతిపెద్ద నక్షత్రం. అదేవిధంగా 450 బిలియన్ సంవత్సరాల వయసున్న నక్షత్రం సూర్యుడు. ఈ సూర్యుడు భూమికి 150 మిలియన్ కిలోమీటర్ దూరంలో అయితే ఉండడం జరిగింది. సూర్యకాంతి భూమిని చేరడానికి 8:20 పడుతుంది. అదేవిధంగా సూర్యుడి గురించి కొన్ని విషయాలు డెప్త్గా చూస్తే, మనకు సూర్యుడిలో కేంద్ర భాగాన్ని మనం కోర్ అంటాము. అదేవిధంగా మనకు ఉపరితలానికి వస్తున్న కొద్దీ మనకు ఫోటోస్పియర్ అండ్ క్రోమోస్పియర్ ఉంటుంది. ఈ రెండింటికి వెలుపల ఉన్న భాగాన్ని మనం కరోనా అంటాము. ఈ కరోనా మీదనే మనకు ఇస్రో అయితే ప్రధానంగా ఫోకస్ చేయడం జరిగింది. ఇది సూర్యుడి యొక్క మనకు అంతర్భాగాలకు సంబంధించి పార్ట్స్. సో మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, మనకు కోరు, తర్వాత ఫోటోస్పియర్ అండ్ క్రోమోస్పియర్, తర్వాత కరోనా అని చెప్పి మనకు పార్ట్స్కి అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు కాంపిటేటివ్ పర్పస్లో మాత్రం వీటి యొక్క ఆర్డర్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో కన్ఫ్యూజ్ కాకూడదు. సూర్యుడి యొక్క కేంద్రం వద్ద ఉన్న భాగాన్ని కోర్ అంటాము. ఈ కోర్ దగ్గర మాత్రం మనకు 15 మిలియన్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అయితే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కోర్ భాగాన్ని నుంచి ఉపరితలానికి చేరుతున్న కొద్దీ ఉష్ణోగ్రత అయితే తగ్గే అవకాశం ఉంటుంది. ఇది ఎంతవరకు తగ్గుతుంది అంటే 5500 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు అయితే చేరడం జరుగుతుంది. ఈ కరోనా దగ్గర మాత్రం 5500 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇది మనకు సూర్యుడి యొక్క అంతర్భాగంలోని పార్ట్స్ గురించి అయితే చూడడం జరిగింది. సూర్యుడి యొక్క ఉపరితలంలో ఉన్న కరోనాని చూడాలంటే మాత్రం మనకు సూర్యగ్రహణాల సమయంలో మాత్రం మనకు కనిపించడం జరుగుతుంది. ఇది సూర్యుడి గురించి కొన్ని పాయింట్స్ అయితే చూడడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా సూర్యుడి మీదకి ప్రయోగాలు చేయడానికి ప్రధాన కారణం ఏంటి అని చూసుకుంటే మాత్రం, ఇందులో ప్రధానంగా మనం సూర్యుడి మీదకి ప్రయోగాలు చేయడానికి ప్రధాన కారణం, సూర్యుడి మీద అయితే హైడ్రోజన్ హీలియం వాయువు అయితే అధిక మోతాదులో ఉండడం జరుగుతుంది. ఈ హైడ్రోజన్ వాయువు అనేది కేంద్రక సంలీన చర్య కారణంగా హీలియంగా మారుతుంది. ఇలా మారుతున్న క్రమంలో మనకు అధిక మోతాదులో శక్తిని అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఈ శక్తి అనేది కొన్నిసార్లు తీవ్రతరం అవడం వల్ల అక్కడ మనకు సౌరజ్వాలలు కానీ సౌర తుఫానులు కానీ ఏర్పడే అవకాశం ఉంది. ఈ సౌరజ్వాలలు సౌర తుఫానుల కారణంగా ఇవి భూ వాతావరణానికి చేరినప్పుడు మనకు భూమి మీద ఉన్న వాతావరణ కారణంగా మరియు భూ అయస్కాంత క్షేత్రాల కారణంగా ఈ సౌర తుఫానులు అయితే భూమి ఉపరితలాన్ని చేరే అవకాశం అయితే తక్కువగా ఉంది. అదేవిధంగా మనకు ఈ సౌర తుఫానుల కారణంగా అంతరిక్షంలో ఉన్న శాటిలైట్స్ కానీ, మనకు భూమి మీద ఉన్న టెలికమ్యూనికేషన్స్ కానీ, రేడియేషన్స్ కానీ, అదేవిధంగా పవర్ గ్రిడ్స్ కానీ వీటికి ధ్వంసమయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. కాబట్టి వీటిని నిరోధించడం కోసమే మనం ఈ సౌర తుఫానులను అండ్ సౌర జ్వాలలను ఏ విధంగా ఏర్పడుతున్నాయి, వీటిని ఏ విధంగా ముందుగానే గ్రహించవచ్చు అనే పరిశోధనలో భాగంగానే మనకు ఆదిత్య L1 అయితే ప్రయోగించడం జరిగింది. ఇందులో ప్రధానంగా భూమి యొక్క స్పేస్ స్టేషన్ నుంచి ప్రయోగించకపోవడానికి కారణం మరియు లెగ్రాంజ్ పాయింట్ని ఎందుకు తీసుకున్నారనే విషయాలను చూస్తే మాత్రం, మనకు ప్రధానంగా భూమి యొక్క స్పేస్ స్టేషన్ నుంచి ప్రయోగాలు కొనసాగించినప్పుడు మనకు రాత్రి పగలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా గ్రహణాల సమయంలో కూడా మనకి సూర్యుడు కొన్నిసార్లు కనిపించకుండా గ్రహణాలు అడ్డుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ సమయంలో కూడా సూర్యుడిలో
జరిగే చర్యలను అయితే అబ్జర్వేషన్ చేసే అవకాశం అయితే కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి భూమికి సూర్యుడికి మధ్య ఉన్న కొన్ని పాయింట్లను అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో సెలెక్ట్ చేసిన పాయింటే మనకు లెగ్రాంజ్ పాయింట్ 1. ఇలాంటి లెగ్రాంజ్ పాయింట్లు అనేది మనకు స్పేస్లో మనకు అనువైన స్థలాలు ఒక 5 పాయింట్లు అయితే గుర్తించడం జరిగింది. ఈ 5 పాయింట్లలో ఒక పాయింట్ మనకు సెలెక్ట్ చేయడం జరిగింది. అవేంటో ఒకసారి చూద్దాం. మనం ప్రధానంగా లెగ్రాంజ్ పాయింట్ అంటే ఏంటి, మనం లెగ్రాంజ్ పాయింట్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాము, ఇక్కడికే మనం ఆదిత్య L1 శాటిలైట్ని పంపించడానికి ప్రధాన కారణం ఏంటో ఒకసారి చూద్దాం. మనకు లెగ్రాంజ్ పాయింట్స్ అనేవి భూమికి సూర్యుడికి మధ్య ఉన్న అతి తక్కువ గురుత్వాకర్షణ ఉన్న పాయింట్లను అయితే కొన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో మనకి ఒక 5 పాయింట్లు అయితే ఉన్నాయి. ఒకటి L1, L2, L3, L4 అండ్ L5. ఈ 5 ప్లేస్లలో మనకు శాటిలైట్ని ఎక్కడైనా ప్రయోగించవచ్చు. ఈ శాటిలైట్ని అక్కడ ప్రవేశపెట్టి సూర్యుని నిరంతరం పరిశీలించడానికైతే ఇవి అనువైన స్థలాలు అని చెప్పి మనకు ఇస్రో ప్రకటించడం జరిగింది. ఈ L1 లెగ్రాంజ్ పాయింట్ దగ్గర సూర్యుడికి మరియు భూమికి మధ్య ఉన్న గురుత్వాకర్షణ శక్తి అనేది తక్కువగా ఉంటుంది. అతి తక్కువ గురుత్వాకర్షణ శక్తిలో ఈ లెగ్రాంజ్ పాయింట్లు అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ లెగ్రాంజ్ పాయింట్ దగ్గర ఉండి నిరంతరం సూర్యుడిని పరిశీలించడానికైతే అనువుగా ఉంటుందని చెప్పి ప్రయోగించడం జరిగింది. ఈ లెగ్రాంజ్ పాయింట్ దగ్గర ఉన్న మరో ప్రత్యేకత ఏంటి అంటే, ఇక్కడ రాత్రి పగలు ఏర్పడడం కానీ జరగదు. సూర్యుడు నిరంతరం అబ్జర్వ్ చేయవచ్చు. అదేవిధంగా ఇక్కడ గ్రహణాలు కూడా ఏర్పడవు. కాబట్టి మనకు సూర్యుడిని నిరంతరం పరిశోధించడానికి అనువైన ప్రాంతంగా ఈ లెగ్రాంజ్ పాయింట్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇందులో ఇక్కడ ఉన్న లెగ్రాంజ్ పాయింట్ మనకు 1.5 మిలియన్ కిలోమీటర్ దూరంలో అయితే ఉండడం జరిగింది. అనగా మొత్తం సూర్యుడి యొక్క భూమి నుంచి సూర్యుడికి ఉన్న మొత్తం దూరంలో 1% అయితే ఈ L1 పాయింట్ అయితే ఉండడం జరిగింది. ఈ మనకు ఈ ఆదిత్య శాటిలైట్ మాత్రం ఈ లెగ్రాంజ్ పాయింట్ 1 దగ్గర అయితే ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇక ప్రధానంగా ఈ లెగ్రాంజ్ పాయింట్ దగ్గరికి ఆదిత్య శాటిలైట్ని ఏ విధంగా ప్రవేశపెట్టడం జరుగుతుంది ఒకసారి విజువల్గా చూస్తే, మనకు ఎర్త్ చుట్టూ మనకు దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతూ మనకి ఎర్త్ యొక్క గురుత్వాకర్షణ శక్తిని అధిగమించి ఈ మార్గంలో ప్రయాణిస్తూ ఇక్కడ లెగ్రాంజ్ పాయింట్ దగ్గర ఉన్న కక్ష చుట్టూ ఈ విధంగా అయితే తిరగడం జరుగుతుంది. ఈ లెగ్రాంజ్ పాయింట్ దగ్గర మనకు విజువల్గా ఏ విధంగా కనబడుతుందో ఇమేజ్ ఈ కక్ష మార్గంలో మాత్రమే తిరగవలసి ఉంటుంది. సో ఇస్రోకి ప్రధానమైన టాస్క్ కూడా ఈ కక్షా మార్గంలో ప్రవేశపెట్టి దీని యొక్క కక్షా మార్గంలో తిరిగేటట్టు చేయడమే మనకు ఇస్రోకి అతిపెద్ద సవాల్ అని చెప్పి కూడా ఇస్రో ప్రకటించడం జరిగింది. ఇది మనకు ఆదిత్య శాటిలైటు మనకు ఎర్త్ నుంచి లెగ్రాంజ్ పాయింట్ దగ్గరికి ప్రయాణించే మార్గం ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం మనకు ఎర్త్ నుంచి లెగ్రాంజ్ పాయింట్ అనేది 1.5 మిలియన్ కిలోమీటర్ దూరంలో ఉంది. ఇది ఎర్త్ నుంచి సూర్యుడికి ఉన్న మొత్తం దూరంలో 1%గా చెప్పడం జరిగింది. ఇక ప్రధానంగా మనకు ఆదిత్య L1 శాటిలైట్లో మనకు ఎన్ని రకాల పేలోడ్స్ ఉన్నాయి, వాటి యొక్క విధులు ఏంటి అని చూసుకుంటే మాత్రం ఆదిత్య L1 శాటిలైట్లో మనకు 7 రకాల పేలోడ్స్ అయితే అమర్చడం జరిగింది. ఈ 7 రకాల పేలోడ్స్లో మనకి 4 రకాల పేలోడ్స్ మాత్రం నిత్యం సూర్యుడిని పరిశీలిస్తూ ఉంటాయి. అదేవిధంగా మిగిలిన 3 పేలోడ్స్ మాత్రము మనకు లెగ్రాంజ్ పాయింట్ దగ్గర ఉన్న వాతావరణాన్ని, అక్కడ ఉన్న అయస్కాంత క్షేత్రాన్ని అయితే పరిశీలించడం జరుగుతుంది. ఇవి 7 రకాల పేలోడ్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఈ పేలోడ్స్ గురించి వివరంగా చూస్తే మనకు ఈ 7 రకాల పేలోడ్స్లో మనకు స్వీట్ 1, VELC 1, పాపా 1 అండ్ స్విస్ అండ్ స్టెప్స్ 1 రెండింటిని కలిపి ఆస్పెక్ట్స్ అంటాం మనం. అదేవిధంగా ఇందులో ప్రధానంగా మనం 7 పీరియడ్స్ గురించి అయితే చెప్పడం జరిగింది. ఈ 7 పీరియడ్స్ యొక్క ఫుల్ అబ్రివేషన్ మరియు వీటి యొక్క విధులను గురించి చూసుకుంటే మాత్రం మనకు VELC అంటే విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనోగ్రాఫ్ అంటాం దీన్ని. ఇది ప్రధానంగా కొరోనల్ మాస్ ఎజెక్షన్ గురించి అయితే పరిశీలించడం జరుగుతుంది. అక్కడ సూర్యుని యొక్క గురుత్వాకర్షణ శక్తి భూమితో పోలిస్తే కొన్ని వేల రెట్లు అధికంగా ఉంటుంది. అయినప్పటికీ సౌరజ్వాలలు మనకు సూర్యుడి నుంచి వాతావరణంలోకి ఏ విధంగా ప్రవేశపెట్టబడుతుందనే వాటి మీద అయితే ఈ విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనోగ్రాఫ్ అయితే పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా సూర్యుడికి సంబంధించి చూస్తే మాత్రం సోలార్ అల్ట్రా వయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ అంటాం దీన్ని. ఇది సోలార్ యొక్క ఫోటోస్పియర్ అండ్ క్రోమోస్పియర్ యొక్క అల్ట్రా వయోలెట్ వాటి మీద పరిశోధన చేయడం జరుగుతుంది. అదేవిధంగా సోలార్ ఇర్రేడియన్స్ వేరియేషన్స్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం అయితే
ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఫోటోస్పియర్ మరియు క్రోమోస్పియర్లో ఉష్ణోగ్రత మార్పులలో వేరియేషన్ని గుర్తించడం కోసం అయితే ఈ సూట్ని ప్రయోగించడం జరిగింది. స్విస్ మరియు స్టెప్స్ వన్ రెండింటిని కలిపి మనం ఆస్పెక్ట్స్ అంటాము. ఈ ఆస్పెక్ట్స్ యొక్క అబ్రివేషను ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ అంటాము. అదేవిధంగా పాపా గురించి అబ్రివేషన్ చూస్తే ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య అంటాము దీన్ని. ఈ రెండింటి యొక్క విధులు ఏంటంటే మనకు సౌర తుఫానులు ఏ విధంగా వ్యాప్తి చెందుతున్నాయి, అదేవిధంగా సౌర తుఫాన్లో ఉన్న అయాన్ల యొక్క శక్తి మరియు ఆ శక్తి ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అనే వాటిపైన అయితే పాపా మరియు ఆస్పెక్ట్స్ అయితే ఈ రెండు పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా సోలెక్స్ గురించి చూస్తే దీని యొక్క అబ్రివేషను సోలార్ లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ అంటాం దీన్ని. అదేవిధంగా L1 OS గురించి చూస్తే హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ అంటాము. సోలెక్స్ అండ్ L1 OS ఈ రెండు యొక్క ప్రధాన విధులు మాత్రం సూర్యుడి నుంచి వచ్చే కాంతి విశ్వంలో ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది అనే వాటి మీద అయితే ఈ రెండు పరిశోధించడం జరుగుతుంది. ఈ మ్యాగ్నెటోమీటర్ యొక్క ప్రధాన విధి లెగ్రాంజ్ పాయింట్ 1 దగ్గర ఉన్న స్పేస్లో అయస్కాంత క్షేత్రం ఏ విధంగా పనిచేస్తుంది, గ్రహాల మధ్య గురుత్వాకర్షణ శక్తి ఏ విధంగా ఉంటుంది, అక్కడ అయాన్లు పార్టికల్స్ వాటి యొక్క అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితుల మీద పరిశోధన అయితే చేయడం జరుగుతుంది. ఇవి పేలోడ్స్ వాటి యొక్క ఫుల్ అబ్రివేషన్ మరియు అవి పనిచేసే విధానాలు. ఇక చివరగా మనం ఈ పేలోడ్స్ ఏ ల్యాబొరేటరీలో తయారు చేయడం జరిగింది అనే వాటి గురించి చూద్దాం ఒకసారి. మనకు VLC విజువల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ అనేది మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ బెంగళూరులో తయారవడం జరిగింది. ఇది కూడా మనకు ఇస్రో ఆధ్వర్యంలో పనిచేస్తున్న ల్యాబొరేటరీ. రెండవ పేలోడ్ సూట్ గురించి చూస్తే సోలార్ అల్ట్రా వయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోపు, ఇది మాత్రం ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ పూణే ల్యాబ్లో తయారవడం జరిగింది. మనం సోలెక్స్ అండ్ L1 OS గురించి చూస్తే మాత్రం సోలార్ లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ అండ్ హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, వీటి యొక్క అబ్రివేషన్స్ మాత్రం మీరు క్లారిటీగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మనకు కాంపిటేటివ్లో అడిగే అవకాశం అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ పర్పస్ కూడా వీటి యొక్క అబ్రివేషన్స్, వీటిలో ఉపయోగిస్తున్న పేలోడ్స్ కూడా మనం పిల్లలకు చెప్పగలిగితే మాత్రం వారు సైంటిఫిక్గా సైన్స్ ఏ విధంగా పనిచేస్తుంది, ఏ రకమైన పేలోడ్స్ ఉంటాయి, వీటిని ఏమంటారనే విషయాల మీద అయితే ఒక వాళ్ళకు అవగాహన రావడం జరుగుతుంది. సో వాళ్ళకు ఈ విధమైన సైన్స్ టెర్మినాలజీ కనుక ఇంట్రొడ్యూస్ చేయగలిగితే వాళ్ళు భవిష్యత్తులో స్పేస్ టెక్నాలజీ వైపు అడుగులేయడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చెప్పేటప్పుడు వీటి యొక్క అబ్రివేషన్స్, వీటి యొక్క పని విధానాలు కూడా చెప్పవలసి ఉంటుంది. మనకు సోలెక్స్ అండ్ L1 OS గురించి చూసుకుంటే మాత్రం ఇది UR రావు శాటిలైట్ సెంటర్ బెంగళూరులో తయారు చేయడం జరిగింది. అదేవిధంగా ఆస్పెక్ట్స్ అండ్ పాపా గురించి చూస్తే ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ అండ్ ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య ఈ రెండు పేరెంట్స్ గురించి మాత్రం ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అహ్మదాబాద్ అండ్ స్పేస్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురం ఈ రెండు ల్యాబొరేటరీలో ఈ రెండింటిని అయితే తయారు చేయడం జరిగింది. అదేవిధంగా మ్యాగ్నెటోమీటర్ పేలోడ్ గురించి చూసుకుంటే మాత్రం ఈ మ్యాగ్నెటోమీటర్ పేలోడ్ని ల్యాబొరేటరీ ఫర్ ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్స్ బెంగళూరులో అయితే తయారు చేయడం జరిగింది. ఇవి మనకు ఆదిత్య శాటిలైట్లో ఉపయోగించే పేలోడ్స్, అవి తయారైన ప్రాంతాలు. ఒకసారి మనం పేలోడ్స్ ఏ విధంగా ఉంటాయి వాటిని గురించి చూసుకుంటే మనకు VLC పేలోడు అండ్ సూట్ పేలోడు, అదేవిధంగా సోలెక్స్ పేలోడు అండ్ L1 OS పేలోడు, ఇక్కడ ఆస్పెక్ట్స్ పేలోడు, అదేవిధంగా పాపా పేలోడు. ఇది ఫైనల్గా మనకు పేలోడ్స్ అవి ఎక్కడ ఉన్నాయి, మనకు శాటిలైట్లో ఇవి ఎక్కడ అమరుస్తారు, అదేవిధంగా ఇవి ఎక్కడ తయారయ్యాయి, వీటి యొక్క విధులు ఏంటి అనే విషయాల గురించి అయితే మనం పూర్తిగా డిస్కషన్ చేయడం జరిగింది. ఈ ప్రయోగం కనుక సక్సెస్ అయిన తర్వాత వీటి ద్వారా వచ్చే ఫలితాల ఆధారంగా తదుపరి ప్రయోగాలు ఉంటాయని చెప్పి అయితే మనకు ఇస్రో ప్రకటించడం జరిగింది. చూశారుగా ఇది ఆదిత్య L1 శాటిలైట్ గురించి అయితే మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఇందులో ఉపయోగిస్తున్న పేలోడ్స్, వాటి యొక్క పని విధానం మరియు అవి ఎక్కడ తయారయ్యాయి అనే వాటి గురించి అయితే డిస్కషన్ చేయడం జరిగింది. అదేవిధంగా సూర్యుడి మీదకే మనం ఎందుకు ప్రయోగించాల్సి వచ్చింది మరియు లెగ్రాంజ్ పాయింట్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది అనే విషయాల గురించి కూడా మనం ఈ వీడియో డిస్కషన్ చేయడం జరిగింది. కాబట్టి మనకైతే ఆదిత్య L1 శాటిలైట్ గురించి అయితే కొంత అవగాహన అయితే రావడం జరిగింది. మీకు ఎడ్యుకేషన్ పర్పస్లో కానీ, నాలెడ్జ్ పర్పస్లో కానీ, మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ మీద కానీ, మరియు ఏదైనా టాపిక్ పైన కూడా మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానిపైన కూడా
పూర్తి సమాచారంతో అయితే మీకు వీడియో రూపంలో అందించగలను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.